కొద్ది భూమిలో పలు పంటలు 8 సంవత్సరాలుగా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నారు. వరి, మిరప, పసుపుతో కొబ్బరి సాగు చేస్తున్నారు. కొబ్బరిలో అంతర పంటలుగా పండ్ల మొక్కలు నాటి తోటి వారికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. పండిన పంటకు మార్కెట్లో లాభసాటి ధర పొందటమే లక్ష్యంగా ఆకుల గణపవరం హార్టికల్చర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఎఫ్పిఓ ఏర్పాటు చేశారు. శివనాగ మల్లేశ్వరరావుకు చొరవ, క్రమశిక్షణ, పట్టుదల ఎక్కువ. అందుకే జిల్లా స్థాయిలో అందరికీ తలలో నాలుకయ్యారు. ప్రకృతి ఒడిలో పర్యావరణాన్ని ప్రేమిస్తూ సహజ వనరులను సమగ్రంగా సంరక్షిస్తూ చేస్తున్న దొప్పలపూడి వారి సేంద్రీయ వ్యవసాయం స్ఫూర్తిదాయకం. తోటి రైతులకు స్ఫూర్తి ప్రదాత అయ్యారు. నాబార్డు నుంచి జిల్లా అధికారుల దాకా వారి పొలం ఒక ఆదర్శ క్షేత్రమయ్యింది. పల్లె పల్లెకు, గడప గడపకు సేంద్రీయ ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా విస్తరిస్తున్న వేళ పల్నాడు జిల్లా విజయ గీతిక మన శివనాగ మల్లేశ్వరరావు. వీరి స్వయం కృషికి అభినందనలు తెలుపుతూ రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్లు సంయుక్తంగా చేస్తున్న ఆత్మీయ సత్కారమిది.